గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో చూస్తున్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎటువంటి జాగ్రత్తగా వాడారు ఆ పదాలని. ఆయన కొద్దిగా తడుముకోరు, నార్మల్గా ఆయన తడుముకోరు, తడుముకుంటూ జాగ్రత్తగా వాడారు. ఎందుకంటే దిస్ ఈజ్ అబౌట్ ది ఫినాన్షియల్స్, స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడారు. జూన్ 4 తర్వాత ఒక స్ట్రాంగ్ రన్ వస్తుంది స్టాక్ మార్కెట్స్లో. అంతకుముందు ముగ్గురు మాట్లాడారు, అమిత్ షా, జయశంకర్జీ, అలాగే నిర్మలా సీతారామన్ గారు. వాళ్ళ ముగ్గురు తర్వాత నాలుగో వ్యక్తి సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్తున్నారు జూన్ 4 తర్వాత స్టాక్ మార్కెట్స్ బ్రహ్మాండంగా ఉంటాయని. సరే, ఎకానమీ గురించి, వీటన్నిటి గురించి ఎప్పుడూ మాట్లాడేది, కానీ స్టాక్ మార్కెట్ల గురించి చాలా అరుదుగా మాట్లాడతారు ఆ స్థాయి వ్యక్తులు. ఎందుకంటే కేర్ఫుల్గా ఉండాలి స్టాక్ మార్కెట్లో. సరే, ఎకానమీ, కార్పొరేట్ ఎర్నింగ్స్, ఎవ్రీథింగ్ ఉన్నా కూడా స్పెక్యులేటివ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ స్పెక్యులేటివ్ ఎలిమెంట్ను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళు మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. కానీ ఈసారి స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా మనందరం వాళ్ళ మాటలతో ఉత్తేజితులం కావాల్సిందే. పార్టీలు పొలిటికల్ వ్యూస్ పక్కన పెట్టండి, మోడీ మంచివాడా కాదా, బీజేపీ మంచి పార్టీయే కాదా, లేకపోతే మనం మోడీని తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ మనం ఈ కార్యక్రమంలో ఎందుకున్నాం, స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం, వెల్త్ క్రియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అటువంటి ఒక వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ గురించి ప్రధాని చెప్తున్నప్పుడు ఎందుకు వినకూడదు మనం? తప్పకుండా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయనే. మనందరికీ ఇంకా అందులో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే. 5 దశల పోలింగ్ ఇప్పటికీ ముగిసింది, అత్యద్భుతంగా జరుగుతోంది ఓటింగ్ ప్రక్రియ. ఆఫ్కోర్స్ 1% అటు ఇటుగా ఓటర్ టర్న్అవుట్. మరొక మాట కూడా అన్నారు ప్రధాని, లాస్ట్ 10 ఇయర్స్లో బ్యాంకింగ్ సెక్టర్ ముఖచిత్రం పూర్తిగా మారింది. ఆ ట్వీట్ పంపించాను, వీలుంటే ఆ ట్వీట్ వేయండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి బ్యాంకింగ్ సెక్టర్ ఓవరాల్గా 3 లక్షల కోట్ల నికర లాభం సంపాదించింది. యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ఈ ఫోన్ బ్యాంకింగ్ పాలసీ కారణంగా బ్యాంక్స్ ఎన్పిఏలు భారీగా మూటగట్టుకున్నాయి. ఆ సమస్యని ఈ 10 ఏళ్లలో మేము పరిష్కృతం చేశాం అన్న అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అందుకనే మన పిఎస్యూ బ్యాంక్స్, ఐ థింక్ ఆఫ్ దీస్ 3 లాక్ క్రోర్స్ పిఎస్యూ బ్యాంక్స్ వాటా అరౌండ్ 1.4 లాక్ క్రోర్స్ ఉన్నట్లుగా నాకు జ్ఞాపకం ఆయన చెప్పినాకే అది కూడా. ఈ నేపథ్యంలో మార్కెట్స్ ఇవాళ పాజిటివ్గా ప్రారంభం కాబోతున్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్స్, మనం నిన్న సెలవు తీసుకున్నాం ముంబైలో ఎన్నికల కారణంగా, ఆ సమయంలో నాస్డాక్ 108 పాయింట్లు పెరిగింది, లైఫ్ టైమ్ హై దగ్గర మళ్ళీ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. గోల్డ్ రేట్ రికార్డ్ హై, డౌ జోన్స్ కొద్దిగా నష్టాలతో ముగిసింది. కానీ మొత్తం మీద గ్లోబల్ పిక్చర్ ఈ సమయంలో సపోర్ట్స్, క్యూస్ సపోర్టివ్గానే ఉన్నాయి. ముంబైలో బహుశా 57% అనేది ఒక ప్రొవిజనల్ ఓటర్ టర్న్అవుట్గా చెప్తున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది హై ఓటర్ టర్న్అవుట్ ఉంటేనే ఇప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది మెజార్టీ అన్న అంచనా ఉంది, కానీ నేనైతే దాంతో ఏకీభవించను. ఓవరాల్గా మార్కెట్స్ పరిస్థితి మాత్రం మనకు అప్సైడ్ బయాసే కనిపిస్తోంది. ఇక్కడ నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు, సరే ప్రధాని అన్నారు ఏమని, మనం మేము అంటే 2014లో అధికారం చేపట్టినప్పటికీ సెన్సెక్స్ 25,000, ఇప్పుడు 75,000 అయింది, 3 రెట్లు పెరిగిందని. సరే, సెన్సెక్స్కి, నిఫ్టీకి, వీటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. కానీ ఇప్పుడు ఈ నెక్స్ట్ సే 1 మంత్, మనం మొన్న సండే రోజు హైదరాబాద్లో వర్క్షాప్లో కూడా ఇదే అంశం మాట్లాడుకున్నాం. బీ సెక్టర్ స్పెసిఫిక్, కొన్ని థ్రస్ట్ సెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ సెక్టర్స్ పట్ల దృష్టి పెట్టండి, ఆయా స్టాక్స్ పట్ల దృష్టి పెట్టండి, ఇది ఫోకస్ ఇప్పుడు వీటి మీద ఉండాలి. అక్కడ కుటుంబంలో కొంతవరకు దాని మీద మాట్లాడారు, బట్ నేను పూర్తిగా విస్మరించాను. ఆ సెక్టర్ మాత్రం ఇప్పుడు లైమ్లైట్లో ఉంది. ఏమిటి అంటే మెటల్స్. మెటల్స్ సెక్టర్ ఈ మధ్య కాలంలో కనీ విని ఎరుగునటువంటి ఒక సూపర్ సైకిల్ అనేది, మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాపర్లో, కాపర్ ఈజ్ అప్ 21% ఈ ఇయర్ టు డేట్ కనుక చూస్తే, అండ్ ఎట్ రికార్డ్ హై దగ్గర మనకు కాపర్ ప్రైసెస్ కనిపిస్తున్నాయి. నికెల్ 20%, అల్యూమినియం 17% పెరిగింది ఈ ఏడాదిలో, టిన్ 38%, జింక్ 18%, అండ్ సిల్వర్ మనకు మేజర్ ప్రొడ్యూసర్ ఫర్ సిల్వర్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ హిందుస్థాన్ జింక్. దాని ప్రమోటర్ ఆఫ్ కోర్స్ వేదాంత మనకు తెలిసింది. కాబట్టి వేదాంత ఈజ్ వన్ స్టాక్ టు వాచ్.
కాపర్ హిందుస్థాన్ కాపర్ కూడా ఒక స్టాక్ టు వాచ్, అలాగే హిందాల్కో. ఎందుకంటే అల్యూమినియం కాపర్ రెండు హిందాల్కోలో ఉన్నాయి. ఆ ప్లే అంతా కూడా అల్యూమినియం ఈ ఏడాది 17% ప్రైస్ పెరిగింది కాబట్టి. అండ్ కొంతవరకు దురదృష్టకరమైన అంశమే, ఇరాన్ క్లెరిక్ ఆయన మరణించారు. ఆయన అది కూడా కొంతవరకు కమోడిటీ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ చూపించే అంశం. సో ఓవరాల్గా చూస్తే మనకు ఇప్పటిదాకా నాన్ ఫెర్రస్ మెటల్స్లో ఒక అత్యద్భుతమైన సైకిల్ జరిగింది. ఇప్పుడు బహుశా ఫెర్రస్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఐరన్ ఓర్ ప్రైసెస్ తగ్గాయి, కోల్ ప్రైసెస్ తగ్గాయి. ఇది స్టీల్ ఇండస్ట్రీకి, ఈ రెండు ముఖ్యమైన రా మెటీరియల్స్. సో స్టీల్ ఇండస్ట్రీకి ఇది కలిసి వచ్చే అంశం కాబట్టి స్టీల్ ప్రైసెస్ పెరిగాయి. అంటే నాట్ స్టాక్ ప్రైసెస్, మార్కెట్లో మనం కొనుక్కునే స్టీల్ ఉంటుంది కదా, ఆ స్టీల్ ప్రైసెస్ కూడా పెరిగాయి. అంటే రా మెటీరియల్ ప్రైసెస్ తగ్గాయి, ఎండ్ ప్రోడక్ట్ ప్రైసెస్ పెరిగాయి, మంచి పరిణామం స్టీల్ స్టాక్స్ కూడా. కాబట్టి ఇక్కడ స్టీల్ స్టాక్స్ని కొనుగోలు చేసుకోవచ్చు, మేబీ HSW స్టీల్ లేకపోతే టాటా స్టీల్, సెయిల్, ఇటువంటి స్టాక్స్ అన్నమాట. సో ఇలా మనం సెక్టర్ స్పెసిఫిక్గా ముందుకు వెళ్ళాలి. వీటితో పాటు మనం అనుకుంటున్న నేను మొన్న వర్క్షాప్లో డిస్కస్ చేసుకున్నటువంటి సన్ రైజ్ సెక్టర్స్, అవన్నీ మనం ప్రతిరోజు ప్రోగ్రాంలో మాట్లాడుకునేవి. అక్కడ ఏంటంటే కొన్ని ఐడియాస్ని కూడా మనం అందులో పొందుపరచడం జరిగింది. సో అది వర్క్షాప్ ముఖ్య ఈ హడావుల్లో నేను వర్క్షాప్ గురించి ప్రస్తావించడం మర్చిపోయాను. అత్యద్భుతంగా జరిగిందండి, అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. అక్కడికి వచ్చి భారీ సంఖ్యలో విచ్చేసిన అన్నగారు, రామారావు గారి మాటల్లో చెప్పాలి అంటే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా విచ్చేశారు జనం. ఇంకా ఒక ఒక స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వర్క్షాప్ అనండి, ఒక సెమినార్ అనండి, ఇంతకంటే అద్భుతంగా ఇంకెక్కడ జరగదండి. అంతే, ఒక్క మాట అంతే, ఇంతకంటే అద్భుతంగా మరే వర్క్షాప్ కానీ, మరే అది ఉత్సవంలాగా జరిగింది, అదొక ఫంక్షన్లాగా ఉంది. అందరం ఆత్మీయ బంధువులు, అందరం ఆత్మీయ నేస్తాలు, అందరం అక్కడ కలుసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా జరిగింది. అండ్ ఐ షుడ్ థ్యాంక్ HICC ఫర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కడ అసౌకర్యం కేవలం సెకండ్ల పాటు మాత్రమే ఉంది, తర్వాత కొనసాగలేదు ఆ అసౌకర్యం. అట్లా ఆ విధంగా వాళ్ళు మేనేజ్ చేశారు. ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ HICC టీమ్ ఫర్ దిస్ గ్రేట్ సపోర్ట్ టు అవర్ ఈవెంట్. అందరికీ మరొకసారి వర్క్షాప్కి హాజరైన వాళ్ళందరికీ గుడ్ లక్, బెస్ట్ విషెస్. అండ్ అందులో చెప్పినవి ఫాలో అయితే చాలండి, ఇంకేమీ అవసరం లేదు, పెద్దగా మనం గొప్ప పరిశోధన చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎర్నింగ్ సీజన్ కంటిన్యూ అవుతోంది. BEL అత్యద్భుతమైన నెంబర్స్ అండి, స్ట్రాంగ్ నెంబర్స్. ఆర్డర్ బుక్ 75,000 crores దాటేసింది. ఏమిటి అసలు ఆ కంపెనీ ఎటువైపు వెళుతోందో మనందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇండియా అంటే డిఫెన్స్ అని ఇప్పుడు ప్రపంచం గుర్తిస్తోంది. సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి, డొమెస్టిక్ ఇండియా అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని మన కంపెనీలే సప్లై చేస్తున్నాయి. ఇదంతా కూడా చాలా చాలా ఒక గొప్ప పరిణామం ఫర్ కంపెనీస్ లైక్ BEL కావచ్చు, HAL కావచ్చు, ఇతర డిఫెన్స్ కంపెనీస్ అన్నిటికీ. అలాగే వర్ల్పూల్, వెరాక్ ఇంజనీరింగ్ మంచి నెంబర్స్ ఇచ్చాయి. అనుపమ్ రసాయన్ గుడ్ నెంబర్స్. వీల్స్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, IRFC, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మంచి నెంబర్స్ ఇచ్చాయి. అండ్ పవర్ మ్యాక్, ఆల్ఫా జియో, ఫినిక్స్ మిల్స్, జ్యోతి సిఎన్సి, అప్డేటర్ సర్వీసెస్, ASK ఆటో, ఇలా నెంబర్స్ లిస్ట్ మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఇండియా సిమెంట్స్ ఒకటే వీక్ నెంబర్స్ కనిపించాయి నాకు వీకెండ్లో వచ్చిన వాటిలో. చాలా చక్కటి ఎర్నింగ్ సీజన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంటున్నట్లుగా బీ సెక్టర్ స్పెసిఫిక్, బీ స్టాక్ స్పెసిఫిక్. ఈ ఇండెక్స్ గురించి పెద్దగా మనం పట్టించుకోవద్దు, ట్రేడర్స్ మాత్రమే పరిమితం అది. సో వేదాంత ఈజ్ వన్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే అక్కడ రెండు ప్లేలు ఉన్నాయి. ఒకటి వేదాంత ఈజ్ ఏ కాపర్ ప్రొడ్యూసర్, మనందరికీ తెలిసిందే. వేదాంత ఈజ్ ఏ బేస్ మెటల్ కంపెనీ, బేస్ మెటల్ ర్యాలీని ప్లే చేయాలంటే వేదాంతను మించిన స్టాక్ లేదు. రెండోది హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్లో ఉన్న సిల్వర్ ప్లేని వేదాంత యాజ్ ఏ ప్రమోటర్ ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు. సో ఇది మనకి ఈ సమయంలో కనిపిస్తున్న పిక్చర్. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఒక చక్కటి వర్క్షాప్, ఇంకా మెమరీస్ మైండ్లో కదలాడుతూనే ఉన్నాయి. మన క్రాంతి గారు కూడా కనిపిస్తున్నారు ముఖ చిత్రం. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రెండ్ని, ఏ విధంగా చూస్తున్నారు, ఎలా ప్లే చేయాలి రాబోయే సే నెక్స్ట్ 1 month ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన సెమినార్కి అటెండ్ అయిన ఇన్వెస్టర్స్ అందరికి కూడా అండి థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే మన పైన కాన్ఫిడెన్స్ నుంచి అంత ట్రెమెండస్ నెంబర్స్ లో వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ సాటిస్ఫైడ్ దెమ్. వాట్ రియల్లీ హార్ట్ అండ్ మీ వాస్, సింపుల్ గా చెప్పాలంటే మాత్రం
ఒక 10 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ క్వాలిటీ కానీ ఇన్వెస్టర్స్ అడిగే ప్రశ్నలతోటి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత పెరిగినాయి అనేది క్లియర్లీ అర్థమవుతుంది. మోర్ అండ్ మోర్ ఇన్వెస్టర్స్ ఆర్ బికమింగ్ వెరీ సావీ అండ్ మోర్ మార్కెట్ నాలెడ్జబుల్. అదొక్కటి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. డెఫినెట్లీ డెఫినెట్లీ ఐ షుడ్ థ్యాంక్ ఇందాక మీరు అన్నట్టు హోటల్ మేనేజ్మెంట్ నవ్వనియండి, ఇటు మీ సైడ్ నుంచి మీ టీమ్ నవ్వనియండి, అందరూ కూడా అనమాట చాలా బాగా కోఆర్డినేట్ చేసి బాగా ఆర్గనైజ్ చేశారు. ఇట్స్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మార్కెట్ చూస్తే కనుక క్లియర్లీ నండి ఒక వర్స్ట్ పోల్ జిట్టర్స్ చూస్తున్నాం ఆఫ్టర్ 2004. ఎందుకంటే క్లియర్ కట్ గా మొన్న సెమినార్ లో ఎక్స్ప్లెయిన్ చేసిందే కాకుండా తర్వాత వీకెండ్ లో కూడా స్టడీ చేస్తూ ఉంటాను అనమాట. నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ 3 ఎలక్షన్స్ అనమాట 2004 అవనియండి, 9 అవనియండి, 14 అవనియండి, ఆ తర్వాత 2019 లేటెస్ట్ అంటే 4 ఎలక్షన్స్ కూడా చూస్తే కనుక వర్స్ట్ ఎలక్షన్ జిట్టర్స్, ఎలక్షన్ ఫియర్స్ కనిపిస్తున్నాయి. బట్ మేబీ దట్ ఈస్ 2 టైమ్స్ ఎన్డీఏ ప్రభుత్వం అయిన తర్వాత ఇది 3rd కాబట్టి అనమాట ఆ మాత్రం జిట్టర్స్ నెలకొన్నాయి అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే ఇంత కాంట్రడిక్టరీ డైవర్జెంట్ వ్యూ కూడా బిట్వీన్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ చూడలేదు. ఎందుకంటే టోటల్లీ ఆపోజిట్ స్టాండ్స్ తీసుకున్నారు. దాదాపు ఎఫ్ఐఎస్ అయితే మాత్రం వాళ్ళ నియర్లీ హైయెస్ట్ 2012 నుంచి హైయెస్ట్ షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. వేరస్ ఇండియన్ ఇన్వెస్టర్స్ దట్ టు సెలెక్ట్ లార్జ్ ప్లేయర్స్ అనమాట బిల్టప్ ట్రెమెండస్ లాంగ్ పొజిషన్స్ అనమాట. వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాంగ్ పొజిషన్స్ కూడా చాలా స్టాక్స్ లో అవనియండి, ఇండిసెస్ లో కూడా అవనియండి. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఒక డొమెస్టిక్ కాన్ఫిడెన్స్. అందుకని చెప్పేసాను అనమాట. అయితే క్లియర్లీ ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే కనుక మీడియాలో ప్రెస్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారో రిస్క్ ఎపిటైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ పెరుగుతోంది కాస్త అండ్ ఇంకా పెరగాలి కూడా. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి డబ్బులు వస్తే కనుక అది ఎకానమీకి డబ్బులు వచ్చినట్టే ఓవరాల్ ఎకానమీ గ్రోత్కి కంట్రిబ్యూట్ చేస్తుందని ఏదైతే అన్నారో ఇట్స్ అన్ వెరీ మెచ్యూర్డ్ నాలెడ్జబుల్ స్టేట్మెంట్. ఎందుకంటే మోర్ అండ్ మోర్ కంపెనీస్కి ఫండ్స్ అవైలబిలిటీ పెరిగిన కొద్దికి అనమాట ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ జంప్ అవుతుంది, ఎకానమీ గ్రోత్ కూడా కంట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి. అయితే క్లియర్లీ సరే ప్రధానమంత్రి గారు అడ్రస్ చేశారు, ఇంకా ఇక్కడ ముగ్గురు మినిస్టర్స్ అడ్రస్ చేశారు కదా అని చెప్పేసి అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్లకుండా డెఫినెట్లీ ఏంటంటే ఒక డీసెంట్ గుడ్ స్టాక్స్ లో ఏదైతే కనుక ఉందో గుడ్ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే కనుక ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మార్కెట్స్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గివ్ రిటర్న్స్ అని చెప్పేసి అనుకోవాలి. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఓవరాల్ గా మాత్రం నేను చెప్తున్నాను క్లియర్ కట్ గా ఇండియన్ మార్కెట్స్ అనే బిగ్ బిగ్ బుల్ మార్కెట్ అండి, అందులో డౌట్ లేదు. సెకండ్ ప్లాట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కపుల్ ఆఫ్ ఇష్యూస్ చూద్దాం, ఈవెన్ కంపెనీస్ వైజ్ కానీ ఎకానమీ వైజ్ కానీ. ఇది వరకు డెట్ అనమాట కంపెనీస్ది యూజువల్లీ బుల్ మార్కెట్ లో హైయెస్ట్ ఉండేది. ఈసారి చూస్తే కనుక లివరేజ్ కానీ డెట్ కంపెనీస్ అనమాట 1 డికేడ్ లోన్ డెట్ టు ఎబిటా చూస్తే కనుక 1 డికేడ్ లో 10 ఇయర్ లోన్. ఇంకంతకంటే పాజిటివ్ ఏం కావాలి కంపెనీస్ గ్రోత్ కనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రెగ్యులేటర్స్ ఇది వరకు లాగా కాకుండా ఎంత ప్రోయాక్టివ్ ఉన్నారో చూసాం మనం రీసెంట్లీ. వెరానియం కానీ ఇట్లా కపుల్ ఆఫ్ స్టాక్స్ లో మ్యానిపులేషన్ అయితే ఏ విధంగా ఎంఎట్ఏ సస్పెండ్ చేయటం కానీ అని కాబట్టి కాస్త ఏదైతే కనుక సేబీ ప్రోయాక్టివ్ స్టెప్స్ ఉన్నాయో దాంతో మార్కెట్ లో ఒక బబుల్ కానీ లేకపోతే ఒక మ్యానిపులేషన్ కానీ ఒక స్కామ్ కానీ బయటపడుతుంది అనేది కూడా అవకాశాలు చాలా చాలా తక్కువైనవి. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకోవటం ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటే మన మార్కెట్స్ అనమాట ఆర్ బికమింగ్ ఏ సేఫర్ విండో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా. వన్స్ అ సేఫర్ విండో అన్నప్పుడు అనమాట ఆన్ అండ్ ఆఫ్ ఈ కరెక్షన్స్ ఏవైతే వస్తాయో దే ఆర్ షార్ట్ లివ్డ్, ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ జంప్ అవటం బట్ ఫర్ నార్మల్ అనమాట. మనం చెప్పాం 10 ఇయర్స్ లో ఇప్పుడున్న గ్రోత్ లోనే పెరిగితే కనుక నిఫ్టీ ఎంత అవుతుంది అని చెప్పేసి అని సెమినార్ లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానికంటే ఎక్కువ పెరిగే పాసిబిలిటీ కూడా ఉంది ఇక్కడ సెమినార్ లో చెప్పిన దానికంటే. అందుకని ఏమాత్రం మార్కెట్ లో కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ కరెక్షన్స్ కి, జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అని అంటాం. అయితే నిఫ్టీ వరకు వస్తే ఇవాళ 22,450 కీలకం అనమాట. 22,450 పైన ఉన్నంత సేపు సేఫ్టీ ఉంటుంది, దాని కిందకు వస్తేనే కొంచెం కరెక్షన్ అనమాట ట్రిజర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మేజర్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే 22,300 దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ ఎమర్జ్ అయ్యేటట్టుంది. కాబట్టి బై ఆన్ డిప్స్ అని కూడా అంటాను ఈవెన్ 22,300కి వస్తే అనమాట. పుట్ కాల్ రేషియో డెఫినెట్లీ కాస్త జంప్ అవుతుంది, 1.24 దాకా వెళ్ళింది.
రీసెంట్లీ 0.7 దాకా కూడా పడనమాట, ఇప్పుడు 1.24 దాకా వెళ్ళిందంటేనే అర్థం చేసుకోవాలి. వొలటిలిటీ ఇండెక్స్ మాత్రం ఇంకా హైగానే ఉంటుంది, కాబట్టి షార్ప్ వొలటైల్ మూవ్స్ కి ప్రిపేర్డ్ అయ్యే ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రీ ఎలక్షన్ టైం అప్పుడు ఏదో 100 పాయింట్లే నిఫ్టీ మూవ్ అవుతుంది ఇంట్రాడే అనుకోకూడదు. వి షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ 250 to 300 పాయింట్స్ ఇంట్రాడే మూవ్స్ అనమాట, వెరీ ఈజీలీ నిఫ్టీ ఇట్సెల్ఫ్. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే, రీసెంట్లీ బాగా బ్యాటర్ డౌన్ అయిన ఐఎక్స్ చాలా నెలల నుంచి వీక్ గా ఉన్న స్టాక్ లో కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా పెరిగినాయి, ఈవెన్ ప్రైజ్ యాక్షన్ కూడా ఉండింది. మేబీ ఒక షార్ట్ టర్మ్ ర్యాలీ కనిపిస్తాను. పిఎస్యు స్టాక్స్ బిహెచ్ఎల్ గెయిల్ లో కూడా అనమాట కాస్త స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి, అందులో డౌట్ లేదనమాట. షార్ట్స్ బిల్డప్ చూస్తే కనుక మన్నాపురం, మెట్రోపోలిస్, బాష్, పేజ్ ఇండస్ట్రీస్ లో కొంచెం షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. కొంచెం రిజల్ట్ బెటర్ గా అనిపించి షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది కొన్ని స్టాక్స్ లో. ఇదేంటి, జీటెల్యూ, భారత్ ఎలక్ట్రానిక్స్, కంటైనర్ కార్పొరేషన్, సేల్ లాంటి స్టాక్స్ లో అనమాట కాస్త షార్ట్ కవరింగ్ కూడా కనిపించింది. అయితే కన్విక్షన్ తో డెలివరీస్ ఎక్కడ అవుతున్నాయా, ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లో కూడా చూస్తే కనుక జైడస్ లైఫ్, ఎస్బీఐ కార్డు, రాన్కో సిమెంట్స్, కోల్ ఇండియా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎస్బీఐ కార్డ్స్ సెవరల్ క్వార్టర్స్ నుంచి అండర్ పెర్ఫార్మింగ్, ఇన్ఫాక్ట్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిన స్టాక్ కిందే చూడాలన్నమాట. పోస్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి కూడా నాన్ పెర్ఫార్మర్ గా ఉంది. కానీ వీకెండ్ లో ఒక ఆర్టికల్ కూడా కార్డు బిజినెస్ పైన చూస్తూ ఉంటే, మేబీ ఆ ఆర్టికల్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అట్ దీస్ లెవెల్స్ రిస్క్ తక్కువ ఉందా ఎస్బీఐ కార్డ్స్ లో కూడా. అదే హై డెలివరీస్ కూడా కనిపిస్తున్నాయి అందులో స్టాక్ లో చూడమంటారు. ఇటు బ్యాన్ లిస్ట్ ఉన్నా రెగ్యులర్ గా ఉన్న స్టాక్స్ ఏ ఉన్నాయి, కొత్తగా యాడ్ చేయలేదు. ఆదిత్య బిర్లా క్యాపిటల్, బలరాంపూర్ చిని, బంధన్ బ్యాంకు, బయోకాన్, బిర్లా సాఫ్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, గ్రాన్యూల్, హిందుస్థాన్ కాపర్, వోడాఫోన్, ఇండియా సిమెంట్ ఒకటి కేర్ఫుల్ గా చూడాలి. రిజల్ట్ లాస్ తగ్గించుకున్నారు కానీ ఇంకా నష్టాలే చూపించారు, అది కూడా బ్యాన్ లో ఉంది. కానీ పిరమల్ ఎంటర్ప్రైజెస్, సెయిల్, జీ ఇవన్నీ కూడా బ్యాన్ లో ఉన్నాయి. అంటే ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవటానికి కూడా, స్పెక్యులేటివ్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవటానికి పాసిబుల్ లేదు, క్యాష్ లోనే కొనాలి. కాబట్టి ఈ స్టాక్స్ లో క్యాష్ లో కనుక షార్ప్ మూవ్ అప్వర్డ్ వస్తే ఎఫ్ఎండ్ఓలో ట్రాప్ కూడా అవుతారనమాట షార్ట్ సెల్లర్స్. దట్ షుడ్ బి అన్ అబ్జర్వేషన్. ఓవరాల్ గా స్టే ఇన్వెస్టెడ్ అంటాను, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ స్టాక్స్ లో వాల్యూమ్ అండ్ ప్రైజ్ యాక్షన్ వస్తే కనుక డెఫినెట్లీ ఆ స్టాక్స్ లో ఇన్వెస్టెడ్ అంటాను, బై ఆన్ డిప్స్ అని చెప్పేసి ఇప్పుడు కూడా అంటాను స్టాక్స్. ఓకే, బై ఆన్ డిప్స్. అలాగే హైదరాబాద్ వర్క్షాప్కి ఏంటి ఇంత జనం వచ్చారు అని ఆశ్చర్యపోతూ ఉన్నాం మేము. అదే మిత్రుడు సూర్యనారాయణ కొంతమంది మాట్లాడితే అక్కడ ఎక్కువ మంది విజయవాడ వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చారు. కారణం ఏంటంటే విజయవాడ వర్క్షాప్లో మనం అదృష్టవశాత్తు మనం చెప్పినవన్నీ కూడా అక్కడ ఇచ్చిన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అత్యద్భుతంగా పనిచేశాయి. కొన్ని అయితే డబుల్ అయిపోయాయి అక్కడ ఇచ్చిన ప్రైసెస్ నుంచి. అటువంటి ఒక అవి అవి ఇచ్చిన సత్ఫలితాలు మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మళ్ళీ, అందుకనే చాలామంది మళ్ళీ ఇక్కడ కూడా వచ్చారు. అది వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే అందరిలో కూడా జూన్ 4కి ముందు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ ఉత్సుకత అది ప్రధానంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి అనిపించింది. కొంతమంది స్కెప్టికల్గా అడిగారు, ఏమంటే ఎన్డీఏ రాకుండా ఇండియా బ్లాక్ వస్తే ఏమిటి పరిస్థితి, ఏమైనా స్కాములు బయటపడితే ఏమిటి పరిస్థితి వాళ్ళు వచ్చిన తర్వాత, ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగారు అక్కడ. సో గుడ్ గుడ్ అటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరిగితేనే బాగుంటుంది. దానికి మన ప్యానలిస్ట్ ముఖ్యంగా కుటుంబరావు గారు కూడా చక్కగా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా అండి ఈ మధ్య మనం చూస్తున్న వర్క్షాప్స్ విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, జరుగుతుంది ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇండివిజువల్స్ చేస్తున్న అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతోంది. కనీస పోర్ట్ఫోలియో విలువ 10 లక్షలు ఉంటుంది. చాలామంది, ఎక్కువ మంది ఎక్కడైనా ఉండొచ్చు, కొంతమంది తక్కువ పోర్ట్ఫోలియోస్, బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ది పోర్ట్ఫోలియోస్ మినిమం 10 లాక్స్ అండ్ అబోవ్ ఉంటున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. ఈక్విటీ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, మిగతా అసెట్ క్లాసెస్ ప్రాధాన్యం తగ్గుతూ ఉండడం. మరొకటి క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్. నాకు చూసిన, నేను చూసిన పోర్ట్ఫోలియోస్లో ఏ ఒక్క పోర్ట్ఫోలియోని ఒక్క జంక్ స్టాక్ కూడా లేదు, ఒక్క జంక్ స్టాక్ కూడా. దానికి కొంత మనకు ప్రోగ్రామ్ కారణం, మనం వాటి జోలికి వెళ్ళొద్దు అని పదే పదే హెచ్చరించడం. మరికొంత ఇన్వెస్టర్స్లో కూడా ఆ అవేర్నెస్ పెరిగింది, మనం క్వాలిటీలో ఉంటేనే డబ్బులు చేసుకోగలుగుతాం, ఈ స్పెక్యులేటివ్ బెట్స్ వైపు వెళ్ళకపోవడం మంచిది అని. సో ఇవన్నీ చక్కటి ఈక్విటీ కల్చర్ మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో వర్ధిల్లుతోంది అనడానికి నిదర్శనాలు. చాలా చాలా ఆనందం. అలాగే వర్క్షాప్ సంబంధించి మరొక సంస్థ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, క్యాప్స్టన్ సర్వీసెస్. వారి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి వాలంటరీగా మన ఈవెంట్కి సంబంధించిన సెక్యూరిటీ
సర్వీసెస్ అన్నీ కూడా చక్కగా అందించారు, వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. క్రాంతి గారు మార్నింగ్. సో ఏంటి మార్నింగ్ వస్తుంది, హెక్టిక్ అయిపోయింది మీకు పాపం. ముంబై నుంచి ఒంగోలు, ఒంగోలు టు హైదరాబాద్, హైదరాబాద్ టు మళ్ళీ బ్యాక్ టు ఒంగోలు, బహుశా ఒంగోలు టు మళ్ళీ ముంబై, ఏమిటి అలసట తీరిందా? నాకు ఇంకా 1-2 ఎగ్జామ్స్ ఉన్నాయి వసంత్ గారు, నేను వచ్చాను కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో అవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ నిన్న ఈ హెక్టిక్ షెడ్యూల్లో సారీ నేను ఓటు కూడా వేయటం కుదరలేదు. మిస్ అయ్యారు, ఓటు మిస్ అయ్యారు పాపం. కరెక్ట్, రైట్. ఏంటి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మన వర్క్ షాప్? వసంత్ గారు మీరు ఒక చక్కటి పాయింట్ అనలైజ్ చేశారు, ఏంటంటే ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఒక పోర్ట్ఫోలియోస్ నిలబడితే పోర్ట్ఫోలియోస్ కాళ్ళ ముందు ఉంటున్నాయి, కానీ ఏంటంటే ఆ క్వాంటమ్ ఆఫ్ జంక్ స్టాక్స్ అనేవి అసలు లేవన్నమాట. అంటే కొంచెం బాగా మెచ్యూరిటీ ఇన్వెస్టర్స్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి యావరేజ్ పోర్ట్ఫోలియో సైజ్ మినిమం 10 lakhs దాకా వస్తుంది. వసంత్ గారు, నేను 23 ఇయర్స్ ఓల్డ్ కుర్రోళ్ళను కూడా చూస్తే, చిన్న చిన్న పిల్లలను కూడా చూస్తే, జస్ట్ మేజర్ లేయర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే స్థాయికి మార్కెట్ వెళ్ళటం చాలా శుభ పరిణామం వస్తుంది గారు. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడటం అనేది ఫస్ట్ టైం. బహుశా కుటుంబరావు గారు కూడా మార్కెట్లో ఎంతో వెటరన్ కింద ఉంటారు. వెరీ రేర్లీ ఈ లాస్ట్ 10 ఇయర్స్లో జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి ఆన్ ద రికార్డ్స్ పార్లమెంట్లో పాజిటివ్గా మాట్లాడటం. ఎందుకంటే మిగిలిన సార్లు కూడా మాట్లాడి ఉండొచ్చు, కానీ నెగిటివ్వే, బట్ ఒక పాజిటివ్గా స్టాక్ మార్కెట్ ఈజ్ ద గ్రోత్ ఇంజన్ ఫర్ ద ఎకానమీ అని మాట్లాడటం అనేది చాలా శుభ పరిణామం. ఇది మనకే కాదు, ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి ఇది ఒక శుభ పరిణామం. గవర్నమెంట్ ఈజ్ రికగ్నైజింగ్ ద వాల్యూ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అన్నమాట, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ని రికగ్నైజ్ చేస్తున్నారు ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే అన్నమాట. ఓకే, అందుకే నన్ను చాలామంది ఏమంటే మీరు మోదీ భజన్ చేస్తూ ఉంటారు అని కొంతమంది తిడతారు కూడా, హేట్ మెయిల్స్ కూడా వస్తుంటాయి నాకు మోదీ గారి వ్యతిరేకుల నుంచి. ఏమి ఇబ్బంది లేదు, నేను ఆయన ఒకే ఒక్క విషయంలో అమితంగా ఇష్టపడతాను, ఏమిటంటే మోస్ట్ మార్కెట్ ఫ్రెండ్లీ ప్రైమ్ మినిస్టర్ వీ హ్యావ్ ఎవర్ సీన్. అందుకు ఆయన హిందుత్వంతో కానీ మరొక విధానంతో కానీ నాకు సంబంధమే లేదు. అది ఈ ఒక్క అంశం కారణంగా ఆయన నేను అమితంగా ఇష్టపడటమే కదా ఆరాధిస్తాను, నాకేమి మొహంటం లేదు చెప్పడానికి. ఆయన గారి వ్యతిరేకుల నుంచి ఇంకా మరిన్ని హేట్ మెయిల్స్ వచ్చినా కూడా నాకేమి ఇబ్బంది లేదు. వసంత్ గారు, జస్ట్ యాడ్ టు యువర్ పాయింట్ వసంత్ గారు, ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది చాలా నార్మల్గా ఇనేసి వదిలేస్తారు వసంత్ గారు. కరెక్ట్, ఊరికే ఒక దంపడిగా మాట్లాడతారు. యా, బట్ ఏంటంటే అది ఎంత చేంజ్ చేస్తుందంటే కొత్త కొత్త సెక్టర్స్ని క్రియేట్ చేస్తుంది, కంపెనీస్ని నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో పీపుల్ యొక్క జీవన ప్రమాణాలని అధికంగా పెంచడానికి ఆత్మ నిర్భర్ భారత్ అనేది పనిచేస్తుంది వసంత్ గారు. అదివరకు ఏంటంటే దీన్ని జస్ట్ ఒక టెంపో కింద, ఒక టాబ్లెట్ కింద ప్రమోట్ చేశారు, కానీ ఏంటంటే దాని యొక్క ఫ్రూట్స్ అనేవి ప్రస్తుతం వస్తున్నాయి వసంత్ గారు. దాన్ని మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఆత్మ నిర్భర్ భారత్ అనే దాన్ని మేక్ ఇన్ ఇండియా అనే విధానాన్ని వాళ్ళు ఈ 10 సంవత్సరాలు అమలు చేసిన విధానం నిజంగా చాలా 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 మేలు చేసింది మన ఎకానమీకి, చాలా సెక్టర్స్ కూడా. అలాగే రాజేష్ పాలవ్య గారు తన కాల్స్ పంపించారు, ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్. గ్రాఫిక్స్ వేయండి. కంటైనర్ కార్పొరేషన్ కొనమంటున్నారు ఆయన, టార్గెట్ 1150, స్టాప్ లాస్ 1080, ప్రస్తుతం 1100 రూపీస్ దగ్గర ఉంది. ఇవి పొజిషనల్ కాల్స్గా మాత్రమే తీసుకోండి. అలాగే ఆయిల్ ఇండియా 680 టార్గెట్, 635 స్టాప్ లాస్, 646 ఈజ్ కరెంట్ ప్రైస్. అలాగే ఐఆర్ఎఫ్సి రిజల్ట్ కూడా బాగా వచ్చింది, ఐఆర్ఎఫ్సి టార్గెట్ 190, స్టాప్ లాస్ 167, కరెంట్ ప్రైస్ 174. సో ఈ మూడింటిని ఆయన చెప్పడం జరిగింది, వీటిని ట్రేడింగ్ కాల్స్గా మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ప్రీ ఓపెన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, 22,221. ఆయిల్ ఇండియాలో ఒకటి గుర్తుంచుకోవాలి వసంత్ గారు, బోనస్ అనౌన్స్ చేశారు, 2:1 బోనస్ కూడా అనౌన్స్ చేశారు. కరెక్ట్ కుటుంబరావు గారు, దాంతో స్టాక్ ఇవాళ చక్కగా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ప్రీ ఓపెన్ నెంబర్స్ అయితే వీక్గా ఉన్నాయి, ఏమిటి కారణం చూడాలి. 22,230 సెల్ ఆన్ న్యూసా, ప్రైమ్ మినిస్టర్ కొనుక్కోమన్నారు కాబట్టి సెల్ చేస్తారా ఏంటి? బట్ ఎనీవే ఈ ప్రీ ఓపెన్లో ఎబరేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, నథింగ్ టు వరీ. 22,404 ఒక 90 పాయింట్ల నష్టంతో ముగిసింది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా -0.5%, అలాగే సెన్సెక్స్ కూడా నష్టాలతో ముగిసింది. సో నష్టాలతో కూడిన ఓపెనింగ్ ఇండెక్స్ల పరంగా చూడబోతున్నాం, బట్ యాక్షన్ సెక్టర్స్ మీద, స్టాక్స్ మీద ఉంది.
ఇండిసెస్ కంటే కూడా మనకు అక్కడ ఎటువంటి యాక్షన్ జరగబోతోంది అన్నది ఇంట్రెస్టింగ్ థింగ్, ఆసక్తికరమైన అంశం. చూద్దాం. అలాగే కొంతమంది మన వర్క్షాప్ రికార్డెడ్ సెషన్స్ కావాలి అని అడుగుతున్నారు. తప్పకుండా మెయిల్ పెట్టండి, ఆ మెయిల్కి కన్సర్న్ పీపుల్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. వారు మీకు ఎలాగా ఈ రికార్డెడ్ సెషన్స్ని అందుకోవాలో తెలియజేస్తారు. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నాను, కాలర్ని ముందుగా మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, అడగండి. ఇప్పుడు హాల్ అను కొచ్చిన్ షిప్ యార్డ్ ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చా అండి? అలాగే రైల్ హెచ్ఏఎల్ హాల్ అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఇప్పుడు ఎంట్రీ అవ్వచ్చా? అలాగే రైల్వేలో జూపిటర్ వేగన్ అండ్ ఐఆర్సిటిసి ఎంట్రీ అవ్వచ్చా? జూపిటర్ వేగన్స్ ఖచ్చితంగా ఎంటర్ కావచ్చు. ఈ స్టాక్ ఇంకా ఇక్కడ నుంచి కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబరావు గారు, ఐఆర్సిటిసి కొనొచ్చా ఇక్కడ? ఐఆర్సిటిసి రీసెంట్ రిజల్ట్స్ తర్వాత కూడా మనం చూసామండి, స్టాక్ అనమాట జంప్ అవటం. ఎందుకంటే ఆ మధ్య స్టాక్ దాదాపు 800 దాకా పడిన తర్వాత స్టెబిలైజ్ అయ్యి క్లారిటీ కూడా వచ్చిందనమాట. రాయల్టీ ఫీజులు కానీ వీటన్నిటిపైన స్టాక్ ఎట్లా పెరిగిందో చూసాం. ఇప్పుడు 52-week హైకి వచ్చేసింది కాబట్టి చేసి కొనద్దంటాను కొంచెం. ఎందుకంటే ఇట్స్ నాట్ అ చీప్ స్టాక్ అండి ఐఆర్సిటిసి. రైల్వే స్టాక్ గవర్నమెంట్ దైనా కూడా 80 PE దగ్గర ఉందన్నమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ సమ్మర్ ట్రావెల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి జూన్ ఎండింగ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి కాబట్టి షార్ట్ టర్మ్ లో మాత్రం స్టాక్ కెన్ పెర్ఫార్మ్ డెఫినెట్లీ వెల్ అనమాట. అందుకని చెప్పేసి క్లోజర్ టు 1050-1075 అట్లా వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ బై చేయమంట కొనండి. అలాగే ఐఆర్ఎఫ్సి మన రాజేష్ గారు ఇచ్చిన ప్రకారం షార్ట్ టర్మ్ టార్గెట్ 195 కనిపిస్తుంది. క్రాంతి గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ హెచ్ఐఎల్ కొనొచ్చా ఇక్కడ? వసంత్ గారు కొనొచ్చు వసంత్ గారు, కానీ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు బాగా మొమెంటం జోన్లో ఉన్నాయి. ఇన్ కేస్ ఆవిడ కొంచెం షార్ట్ టర్మ్కి ఏమైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని చేయొచ్చు. స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వసంత్ గారు ప్రస్తుతం ఏంటంటే డిప్స్ వస్తాయి, డిప్స్లో ఒక ఎంట్రీ ప్రైస్ పాయింట్ తీసుకుని ఒక 100 షేర్స్ కావాలంటే ఒక 20 షేర్స్తో ఈరోజు కూడా డౌన్లో డే లోలో కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఓకే రైట్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, నాకు కొన్ని డౌట్స్. పీపీఎల్ అంటారు బర్మల్ ఫార్మా, ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ ఫార్మాను మాచ్యూ సెమీకండక్టర్ కొద్ది చెప్తారండి. ఏంటి ఇవన్నీ ఉన్నాయా, కొన్నారా కొనలేదా? కొన్నాను సార్, ఇప్పుడు కొన్నాను, మీరు చెప్పారు కదా అప్పుడు. మాచ్యూ సెమీకండక్టర్ కొన్నా 120 ఆ టైంలో. ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఇవి? ఎస్ఎంఎస్ ఫార్మా, పీపీఎల్, మాస్చిప్. ఎస్ఎంఎస్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, భయపడాల్సిన అవసరం లేదన్నమాట. అండ్ మాస్చిప్ కూడా పీక్ రీచ్ అయ్యి కరెక్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది బిట్వీన్ 135-140 ఆ రేంజ్ లో. హోల్డే చేయమంట, దేర్ ఆర్ బెటర్ క్వార్టర్స్ నెక్స్ట్ 2 quarters కూడా అనమాట. అండ్ స్టాక్ లాస్ట్ హై ఏదైతే ఉందో హై కూడా క్రాస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. బీపీఎల్ కొంచెం ఫండమెంటల్స్ కంటే కూడా ఎక్కువ పెరిగిందనే అంటాను, ఎందుకంటే నాట్ ఏ గ్రేట్ స్టాక్ అనమాట. కాస్త ఏదో ఇంకా ఓల్డ్ లింక్స్ విత్ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ ఇవన్నీ కూడా ఉండబట్ట అనమాట. స్టాక్ రీసెంట్లీ 57-60 ఉండేదల్లా 125 దాకా వెళ్ళి ఇప్పుడు 108-110 దగ్గర ఉంది. నేను అనుకుంటా మాత్రం బీపీఎల్ ఈస్ ద వీకెస్ట్ ఆఫ్ ద 3 ఆయన అడిగిన దాంట్లో. మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి దానిపైన. ఓకే రైట్. మార్కెట్స్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఐ థింక్ నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం మనం. యా, నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ 75 పాయింట్ల నష్టం, అలాగే సెన్సెక్స్ 90-100 పాయింట్ల మధ్య నష్టం కనిపిస్తుంది. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా నష్టాలతో ఓపెన్ అయింది, ఇది గమనించాల్సిన అంశం. అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్ కనిపిస్తున్నాయి. 2:1 ఆల్మోస్ట్. 1081 స్టాక్స్ అడ్వాన్సెస్లో 565 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. అలాగే ఏ స్టాక్స్లో యాక్షన్ కనిపిస్తుంది. కేపీఐ లిమిటెడ్, ఇది 8% పెరిగింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వరుసగా 2 సెషన్ పెరిగింది 6%. రిజల్ట్ చాలా బాగుంది. భారత్ ఎలక్ట్రానిక్స్, ముందే అనుకున్నాం మనం, 275 రూపీస్, 7% పెరిగింది. కంగ్రాట్స్ టు బోత్ కుటుంబరావు గారు, అలాగే రాజేష్ గారు, అందరూ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా భారత్ ఎలక్ట్రానిక్స్ని చెప్పడం జరిగింది. కేన్స్ టెక్నాలజీస్
ఇవాళ కూడా పెరిగింది. భారత్ డైనమిక్స్ పెరిగింది. బీడిఎల్ మనం లాస్ట్ ఫ్రైడే కూడా అనుకున్నాం, బీడిఎల్ లుక్స్ సో స్ట్రాంగ్ అని. 10% పెరిగింది బీడిఎల్. జైడస్ లైఫ్ 4%. ఆయిల్ ఇండియా, వర్ల్పూల్, వేదాంత, హిందుస్థాన్ జింక్, వొడాఫోన్ ఐడియా, టెలికాం సెక్టర్ సంబంధించి వీకెండ్లో వచ్చింది సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. ఏమని, ఇన్కమ్ ట్యాక్స్ పై వీళ్ళు బకాయిలు ఏవైతే చెల్లించాలో దాని మీద వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఒక మేజర్ రిలీఫ్ అది. సో వొడాఫోన్ ఐడియా ఈజ్ ఎ డార్క్ హార్స్ బెట్. ఐఆర్ఎఫ్సి పెరిగింది, ఇప్పుడే ఎవరో అడిగారు, 6% పెరిగింది. ఇట్స్ అన్ ఇంట్రాడే కాల్ బై రాజేష్ గారు. ఐఈఎక్స్, డేటా ప్యాటర్న్స్, ఏపీఎల్ అపోలో, హిందుస్థాన్ కాపర్, ఓఎన్జీసి, పాలీమెడిక్యూర్. సో మెటల్ స్టాక్స్లో మంచి కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. తేజాస్ నెట్వర్క్స్, జూపిటర్ వ్యాగన్స్, బయోకాన్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ఎలికాన్ ఇంజనీరింగ్, రైల్ వికాస్, ఐడిబిఐ బ్యాంక్, ఇవన్నీ హిందాల్కో, ఇవన్నీ కూడా లాభాలతో కనిపిస్తున్నాయి ఓపెనింగ్లో. ట్రైడెంట్, ఆప్టస్ వాల్యూ, మజగాన్ డాక్, రెయిన్బో చిల్డ్రన్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, మ్యాక్స్ హెల్త్ కేర్, కేపీఆర్ మిల్స్, యాఫిల్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్, ఇలాంటివి కొంత వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ మనం గతంలో మాట్లాడుకున్న భారత్ బిజిలీ కూడా చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 15% టాప్. ఈ కంపెనీకి ఉన్న ఒక ప్రత్యేకత చెప్తాను నేను, సరే రిజల్ట్ బాగుంది, అంతా బాగుంది, దీనికి ఈ కంపెనీకి సీమెన్స్ షేర్లు ఉన్నాయండి. భారత్ బిజిలీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో 22 లక్షల సీమెన్స్ షేర్లు ఉన్నాయి. రేపు సీమెన్స్ని డీమెర్జ్ చేసి రెండు భాగాలు చేయబోతున్నారు. ఎనర్జీని దీనివల్ల బెనిఫిషరీ కాబోయే ఒక బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఎవరు అంటే భారత్ బిజిలీ అవుతుంది. అందుకనే స్టాక్ ఇవాళ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే 16% అప్. కుటుంబరావు, అదర్ దాన్ దిస్ ఏంటి, ఎక్కడన్నా ఒక మంచి కొనుగోళ్ళ లేదా అమ్మకాల ఆపర్చునిటీ కనిపిస్తుందా? లేదండి, మేజర్గా ఆపర్చునిటీస్ అయితే కనపట్టలేదు. ఎందుకంటే ఎక్కడైతే బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినాయో అంటే ఆ కొంచెం అన్న ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ వచ్చినాయి, ఆ స్టాక్స్లో సెల్లింగ్ కూడా బాగా వస్తుంది. లైక్ సిజీ పవర్ ఎక్స్పెక్టేషన్స్ కంటే కొంచెం తక్కువ వచ్చింది రిజల్ట్ అనమాట, దాంతో దాదాపు 4% కరెక్ట్ అండి. సిజీ పవర్ సెల్లింగ్ అయితే అక్కర్లేదండి, ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెయిటింగ్ టు బై అనమాట. ఈ డిప్లో కనుక 580-600 బ్యాండ్ లోకి వస్తే కనుక ఫ్రెష్ బయింగ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఆల్రెడీ బాగా లోవర్ లెవెల్స్ లో కొన్నాళ్ళైతే ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలి అరౌండ్ 628 అనమాట. అంతేగాని పెద్దగా కంగారు పడమ్మాల్సినంత సీన్ అయితే లేదు అక్కడ. అండ్ వీకెండ్ చాలా మంది మొన్న అడిగిన పటేల్ ఇంజనీరింగ్ కూడా రిజల్ట్ బాగుండబట్టి రియాక్షన్ బాగుంది. 1 ఫుల్ డే వాల్యూమ్ ఎంత, ఇప్పుడు 5 నిమిషాల్లో అయిపోయింది అనమాట. 10% అప్ ఉంది. కరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్టాక్ కూడా మేబీ అరౌండ్ 62-63 ఉన్నప్పుడు ఇట్ గివ్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై వీక్నెస్ లో కొంటానికి అనమాట. వన్ స్టాక్ కొంచెం బాగా పెర్ఫామ్ చేయొచ్చు ఈ పొజిషనల్ ట్రేడ్ లో కూడా అనుకుంటే కనుక బాలకృష్ణ ఇండస్ట్రీస్ కనిపిస్తాను. సో గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అరౌండ్ 6.5% వచ్చిందా, ఇంట్రాడేలో సమ్ ఎట్ సమ్ పాయింట్ తగ్గితే కనుక తీసుకోమని చెప్పేసి అని అంటాను, పెద్ద రిస్క్ ఏమి లేదని. అయితే ఇటు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా అనమాట మనం యాక్టివిటీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే మెటల్ స్టాక్స్ పొద్దున కూడా అన్నట్టు అనమాట, దట్టు నాన్ ఫెరస్. హిందాల్కో మొన్న కూడా మనం చెప్పడం జరిగింది, ఇవాళ హిందాల్కో ఈస్ డూయింగ్ వెల్ అరౌండ్ 670 దగ్గర. ఎనీ డిక్లైన్స్ వస్తే హిందాల్కో, హిందుస్థాన్ కాపర్ ఆర్ లుకింగ్ గుడ్ అనమాట వితౌట్ ఎనీ డౌట్. అండ్ ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో చూస్తే కనుక కేర్ఫుల్ గా ఎనీవే గ్యాప్ అప్ వచ్చేసింది బోత్ బిఎల్ అండ్ బాలకృష్ణ. పెద్ద గ్యాప్ అప్ రాలేదు కాబట్టి జైడస్ లైఫ్ తగ్గినప్పుడు అనమాట మేబీ 1100 కి క్లోజర్ గా 1110 క్లోజర్ గా వచ్చినప్పుడు తీసుకోవచ్చు. కొంచెం ధైర్యం ఉంటే స్పెక్యులేటర్స్ అనమాట, మార్నింగ్ కూడా చెప్పాను స్పెక్యులేటివ్ లాంగ్ ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది కాబట్టి ఐఎక్స్ మేబీ రిస్కీ బెట్ అవుతుంది. క్లోజర్ టు 160 కి ఉన్నా కూడా 155 స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఐఎక్స్ కూడా బై చేయొచ్చు అంట. మన వర్క్షాప్ సజెషన్స్ లో చాలా వరకు చక్కగా బిహేవ్ చేస్తున్నాయి, దట్స్ వన్ గుడ్ థింగ్. ఓకే రైట్, ఇక మెయిల్స్ చూద్దాం. ఓకే, జూబ్లెంట్ ఎంగ్రేవియా దాసరి కిషోర్ మెయిల్ పంపించారు. జూబ్లెంట్ ఎంగ్రేవియా 350 దగ్గర 150 షేర్లు ఉన్నాయి. దీని నుంచి ఇప్పుడు హ్యాపీయెస్ట్ మైండ్స్కి షిఫ్ట్ అవుతారట. 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు. 5 ఇయర్స్ ఒకటే స్టాక్ డిఫరెంట్గా పెర్ఫామ్ చేసి చెప్పడం, ఇప్పుడున్న పరిస్థితులు మీరు అడిగిన ప్రత్యేకించి మీరు అడిగిన స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ చూడాలి. ఇప్పుడు కొంత వర్స్ట్ అయిపోయింది అనిపిస్తుంది. కుటుంబాలు షిఫ్ట్ కావచ్చా జూబ్లెంట్ ఇంగ్రేవియా నుంచి హ్యాపీయెస్ట్ మైండ్స్? రిస్క్ తీసుకోవచ్చండి, ఎందుకంటే జూబ్లెంట్ ఇంగ్రేవియా మనం చూసినా అండర్ పెర్ఫార్మర్ గా ఉండి 400-580 దాకా వెళ్ళనమాట, ఇప్పుడు 523 అట్లా వచ్చేసింది. రిజల్ట్స్ మరీ గొప్ప రిజల్ట్ కాదు కానీ బెటర్ రిజల్ట్ దాన్ని డిసెంబర్ ఎండింగ్ చూపించారు, అందుకనే స్టాక్ కూడా ఈ హైయర్ లెవెల్స్ లో ఉంది. కానీ ఈ ట్రెండ్ జూబ్లెంట్ ఇంగ్రేవియాలో కంటిన్యూ అవుతుందంటే పాసిబిలిటీ కనిపిస్తుంది,
ఒకసారి తిరిగి 580 కూడా అటెంప్ట్ చేయొచ్చాను. కానీ ఆయనకి వేరే టెక్ స్టాక్ లేదు అంటే హ్యాపీయెస్ట్ మైండ్ డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే రీసెంట్లీ అశోక్ సూటా గారి ఇంటర్వ్యూ చదివాను, చైర్మన్ ఆఫ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ అన్నమాట. ఈసెస్ 24-25 విల్ బి ద బెస్ట్ ఇయర్ ఫర్ ద కంపెనీ అని. కాబట్టి టెక్ లో ఎక్స్పోజర్ లేకపోతే డెఫినెట్లీ షిఫ్ట్ అవ్వమంటాను. ఆల్రెడీ ఎక్స్పోజర్ ఉండుంటే కనుక జస్ట్ కంటిన్యూ విత్ జూబిలెంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, తర్వాత వేదాంత గురించి కుందన శ్రీ అడుగుతున్నారు, ఎంట్రీ లెవెల్స్ చెప్పండి అంటున్నారు. బ్రేక్ టైం మీరు కుటుంబరావు ఆన్సర్ ఇస్తున్న సమయంలో చార్ట్ చూస్తున్నాను. 461 లుక్స్ టు బి ఎన్ ఆపర్చునిటీ అండి. అంతే, ఇప్పుడు ఎంత ఉంది? 467 దగ్గర మనకు కనిపిస్తుంది సమయంలో. సో కొద్దిగా 5-6 రూపాయలు కుటుంబారు. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ లెవెల్ ఉందా ఎంట్రీ కావడానికి? అంటే యాక్చువల్ మేజర్ సపోర్ట్ 437-438 అండి. ఎందుకంటే ఇట్ వాస్ ప్రీవియస్ మల్టీ ఇయర్ హై అనమాట. అది బ్రేక్ చేయగానే అనమాట స్టాక్ ఆ 435-438 బ్యాండ్ బ్రేక్ చేయటమే. ఆల్రెడీ ఇప్పుడు 470 దాకా ఇష్టం కూడా మనం చూస్తాం. కాబట్టి ఏదన్నా కరెక్షన్ డీపర్ అయ్యి 438కి వస్తే కనుక ఇట్ విల్ బి ఏ సేఫర్ బై. ఎందుకంటే ఆఫ్టర్ 438 నెక్స్ట్ సపోర్ట్ 405 దగ్గర. అదే, బట్ రియల్లీ కొందాము అని అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ ఇప్పుడు 100 షేర్లు కొందాం అనుకుంటే ఇప్పుడు 25 కొని తగ్గితే 438కి మళ్ళీ అప్పుడు అనదర్ 50 కొంటాం అట్లా చేయాలి. బట్ నేను అనుకుంటే సిగ్నిఫికెంట్ కరెక్షన్ రాకపోవచ్చు ఇప్పుడున్న మొమెంటంలో. కరెక్ట్, ఇక్కడే కొనడం ప్రారంభించండి. వాళ్ళు కిందకు వచ్చినప్పుడు మేబీ యూ కెన్ యాడ్ ఫ్యూ మోర్ షేర్స్ ఆఫ్ వేదాంత. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు, కుటుంబరావు గారు. మిగతా మెయిల్స్లో కొన్నింటిని మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షో పీఓటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.